ఉత్తర కొరియా అనగానే మొట్టమొదటిసారిగా అందరికీ గుర్తొచ్చేది ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ వన్. చిన్న వయసులోనే దేశ అధ్యక్షుడిగా బాధ్యతని స్వీకరించి తర్వాత తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఆయన్ను ఆధునిక నియంత్రణ నిలబెట్టాయి. ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా తాను అనుకున్నది చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆధునిక నియంతగా ప్రపంచం మొత్తం ఆయన్ను అభివర్ణిస్తూ ఉంటుంది. అటువంటి ఆధునిక నియంత కిమ్ తాజాగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఎప్పుడూ లేనిది న్యూ లుక్ తో కనిపించారు. ఇదివరకు భారీ పొట్టతో ఆయాసపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్లిమ్ గా తయారయ్యారు, చురుగ్గా కదులుతున్నారు, కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టారు. ఆయన బాణకడుపు బాగా లోనికి వెళ్ళినట్టు ఉంది. ఇదివరకటి కంటే కాస్త అందంగా, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారిపోయారు. తాజాగా రాజధాని ప్యోంగ్యాంగ్ లో నిర్వహించిన మిలిటరీ పరేడ్ కు కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు. గ్రే కలర్ సూట్ లో మెరిసిపోయారు. కిమ్ జాంగ్ చైన్ స్మోకర్. ఆయన చేతిలో ఎప్పుడూ సిగార్ ఉంటుంది. ఈసారి సిగార్ కనిపించలేదు. స్మోక్ చేయడాన్ని తగ్గించినట్టనే అభిప్రాయాలను విదేశీ మీడియా వ్యక్తం చేసింది. ఇదివరకట్లా బద్ధకంగా కాకుండా కిమ్ చాలా చురుగ్గా ఉంటున్నారని పేర్కొన్నారు. అయితే కిమ్ జాంగ్ ఉన్ ఇదివరకు 140 కేజీల బరువు ఉండేవారని, సుమారు 20 కేజీల బరువు తగ్గి ఇప్పుడు 120 కేజీల బరువు ఉన్నారని పేర్కొంది. ఇంకా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఊబకాయం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడం వల్ల బరువు తగ్గాలని కిమ్ జాంగ్ నిర్ణయించుకున్నారని, దానికి అనుగుణంగా ఆయన కొంత డైట్ ను పాటిస్తున్నారని తెలిపింది. మున్ముందు కిమ్ మరింత స్లిమ్ గా కనిపిస్తారని కూడా విదేశీ మీడియా పేర్కొంది. తన తాత ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్ టూను తలపిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇక ఇదిలా ఉంటే 73వ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా మిలిటరీ పరేడ్ నిర్వహించింది. బాలిస్టిక్ క్షిపణుల్ని పెద్దగా ప్రదర్శించలేదు, కానీ గ్యాస్ మాస్కులు ధరించిన వారితో కవాదు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సైనికులు హజ్మత్ సూట్లు ధరించి కనిపించారు, గ్యాస్ మాస్కులు పెట్టుకున్నారు. అయితే అంతర్జాతీయ ఆంక్షల్ని ధిక్కరించి తమ కొత్త సైనిక సంపత్తిని, బాలిస్టిక్ క్షిపణుల్ని బాహ్య ప్రపంచానికి చూపించుకోవటానికి కొన్ని సందర్భాల్లో ఉత్తర కొరియా ఇలాంటి పరేడ్లు నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఈసారి బాలిస్టిక్ క్షిపణుల్ని పెద్దగా ప్రదర్శించలేదు మరి. అయితే తమ దేశంలో కరోనా వైరస్ కేసులు లేవని ఉత్తర కొరియా చెప్తోంది. అయినా కూడా కోవిడ్ పై తమ పోరాటం కొనసాగుతుందని ప్రజలకు చెప్పడానికే ఈ రెడ్ హస్మత్ బృందంతో ప్రత్యేకంగా పరేడ్ చేయించారని అనుకుంటున్నారు. అయితే రాత్రి సమయంలో చేసిన ఈ కవాతుకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది.